మరిన్ని స్టంట్ వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి శశియాదవ్ స్టంట్స్ యూట్యూబ్ ఛానల్కి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. హలో గాయ్స్, దిస్ ఇస్ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశియాదవ్ స్టంట్స్. సో గాయ్స్, తెలుసు కదా నేను ఒక ప్రొఫెషనల్ ఫ్రీ స్టైల్ స్టంట్ రైడర్ని. పాస్ట్ 6 ఇయర్స్ నుంచి నేను స్టంట్ రైడింగ్ చేస్తున్నా. సో ఈ వీడియోలో మీకు 100 సిసి, 125 సిసి లేదా 150 సిసి, యాక్చువల్గా ఇది హోండా సైన్ 125 సిసి వెహికల్. సో ఈ వెహికల్ పైన మీకు ఈజీగా, అంటే నార్మల్ బేసిక్ వీలీ కాకుండా, బేసిక్ వీలీ కన్నా ఇంకొకటి ఉంటుంది లెగ్ డ్రాగ్ వీలీ అని. అంటే మీ ఆ వీలీ నేర్చుకుంటే మీకు ఏ వీలీ అయినా ఈజీగా చేసేయచ్చు. ఆ వీలీ నేను ఈ వీడియోలో నేర్పిస్తాను అనమాట. లేట్ చేయకుండా మీరు ఫస్ట్ నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన. లెట్స్ గో. సో గైజ్, ఈ వీడియో వాళ్ళ కోసం, ఎవరికైతే వీలీ చేయడం రాదో వాళ్ళ కోసం ఈ వీడియో ఇస్తున్నా. వీలీ అంటే ఏంది? వీలీ అంటే నడిచే బైక్ ని ఫ్రంట్ టైర్ గాలిలో లేపి రేర్ టైర్, అంటే బ్యాక్ టైర్ పైన నడిపేయడాన్ని స్టంట్ రైడింగ్ లాంగ్వేజ్ లో వీలీ అంటారు. వీలీ అండ్ స్టంటింగ్ ప్రాక్టీస్ చేసే ముందు మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, నంబర్ వన్, సేఫ్టీ. సేఫ్టీ గైజ్, ఎప్పుడు ఒక ట్రస్టెడ్ బ్రాండ్ యూజ్ చేయండి. లైక్ ఇక్కడ చూసుకుంటే హెల్మెట్, జాకెట్, నీ గార్డ్ అండ్ గ్లౌజెస్, అండ్ ఫైనల్గా షూస్ కూడా చాలా ఇంపార్టెంటే. లైక్ యాంకిల్ కవర్ అయ్యేలాగా షూస్ వేసుకోండి, ఎందుకంటే ఈ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంటే. నంబర్ టూ, స్టంట్స్ ఎప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో చేయకండి. ఎట్లాంటి ప్లేసెస్లో చేయాలంటే, పబ్లిక్ ఎవరు లేని ప్లేసెస్లో, ప్రైవేట్ ప్లేసెస్, యా వెంచర్స్, ఇట్లాంటి ప్లేసెస్లో పర్మిషన్ తీసుకొని స్టంట్స్ చేయండి. నంబర్ త్రీ, టైర్స్ ఎప్పుడు మంచి క్వాలిటీ అండ్ బ్రాండెడ్ టైర్స్ యూజ్ చేయండి. నంబర్ ఫోర్, టైర్లో ఎయిర్ ప్రెజర్ ఎప్పుడు 18-25 మధ్యలో పెట్టుకోవాలి. మీకు ఈ విషయం ముందు వీడియోస్లో కూడా చెప్పా, లైక్ అవుట్ టు డూ వీలీ ఆన్ బైక్, అవుట్ టు డూ వీలీ ఆన్ స్కూటర్, ఆన్ డియో, ఈ వీడియోస్లో కూడా చెప్పిన. సో సేమ్ విధానం ఈ వెహికల్కి కూడా యూజ్ చేయాలి. నంబర్ ఫైవ్, క్లచ్. క్లచ్ ఎప్పుడు 2 ఫింగర్స్తో యూజ్ చేయాలి అండ్ 3 ఫింగర్స్తో హ్యాండిల్ హోల్డ్ చేయాలి. ఎందుకంటే 4 ఫింగర్స్తో క్లచ్ యూజ్ చేసినప్పుడు మన వీలీ చేసేటప్పుడు సడన్ ఇంపాక్ట్ వల్ల చేయి అనేది స్లిప్ అయ్యి కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మన 3 ఫింగర్స్ అనేది హ్యాండిల్ హోల్డ్ చేయాలి అండ్ 2 ఫింగర్స్ని క్లచ్ హోల్డ్ చేసి ఉండాలి. సో దీనివల్ల మీరు పడే ఛాన్సెస్ ఉండవు. సో గైజ్, వీలీ నేర్చుకునే ముందు ఫస్ట్ స్టెప్ బ్రేకింగ్ అనమాట. వీలీలో మొత్తం అన్నిటికన్నా ఇంపార్టెంట్ బ్రేకింగ్. సో మీరు బ్రేకింగ్ ఎంత మంచిగా నేర్చుకుంటే అంత మంచిగా వీలీ అనేది చేయొచ్చు అండ్ వీలీ అనేది క్యారీ చేయొచ్చు. సో డైలీ మీరు నార్మల్గా బైక్ పైన కూర్చొని బైక్ డ్రైవ్ చేసేటప్పుడైనా ఇట్లా బ్రేక్ ట్యాప్ చేస్తూ ఉండాలి, ట్యాప్ చేస్తూ ఉండాలి. సో ఇట్లా ట్యాప్ చేస్తుంటే మన కాళ్ళకు అనేది ఒక అలవాటు అయిపోతుంది బ్రేకింగ్ చేయడము. సో నార్మల్ మీరు ఎవరైనా ఇమీడియట్గా వీలీ చేస్తే వాళ్ళకి బ్రేకింగ్ అలవాటు లేకుండా కాళ్ళు అనేది తీసేస్తారు. సో ఇట్లా మీరు డైలీ బైక్ పైన కూర్చున్నప్పుడు, నార్మల్ టైమ్స్లో ఎన్టీఆర్ కూర్చున్నప్పుడైనా, బండి నడిపించేటప్పుడైనా, ఇట్లాంటి టైంలో మీరు బ్రేకింగ్ ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే బ్రేకింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. స్టెప్ టూ, ఫస్ట్ వచ్చేసి బైక్ లిఫ్ట్ చేయడం నేర్చుకోవాలి. ఎలా అంటే, బైక్ లిఫ్ట్ చేయగానే బ్రేక్ ట్యాప్ చేయాలి, బైక్ లిఫ్ట్ చేయగానే బ్రేక్ ట్యాప్ చేయాలి. ముందు వీడియోస్లో చెప్పినట్టు 2 కాళ్ళు పైన పెట్టి వీలీ చేయద్దు. ఈ వీలీ ఏంటంటే,
ఒక లెగ్ వచ్చేసి లెఫ్ట్ లెగ్ వచ్చేసి కింద ఉంటుంది అండ్ రైట్ లెగ్ వచ్చేసి మనకు బ్రేక్ పైన ఉంటుంది. ఈ వీలీ బేసిక్ వీలీ కంటే చాలా ఈజీ, సో అందుకే ఈ వీలీ గురించి చెప్తున్నా. ముందు ఏం చేయాలంటే బైక్ లిఫ్ట్ చేయాలి అండ్ డ్రాప్ చేయాలి. ఇమీడియట్గా లిఫ్ట్ చేస్తూ డ్రాప్ చేయాలి, ఫస్ట్ లిఫ్టింగ్ చేసుకోవాలి. సో స్టెప్ టూలో వచ్చేసి మీరు బైక్ లిఫ్ట్ చేయడం ఎలా చూసారు కదా, సో ఇది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మీకు బైక్ ఎలా లిఫ్ట్ చేయాలి అని చెప్పేసి వస్తుంది. స్టెప్ త్రీ, ఈ స్టెప్ త్రీలో మీరు బైక్ ఎలా క్యారీ చేయాలి అంటే వీలీ ఎలా క్యారీ చేయాలి, లాంగ్ వీలీ ఎలా చేయాలి, ఆ లాంగ్ వీలీలో బ్యాలెన్సింగ్ ఎలా చేయాలన్నది చూపిస్తా. నేర్చుకో. బైక్ పైకి లిఫ్ట్ చేయగానే ఇమీడియట్గా బ్రేక్ ట్యాప్ చేయడం స్టార్ట్ చేయాలి అండ్ హైట్ తగ్గినప్పుడు థ్రాటిల్ ఇవ్వాలి. ఇలానే బ్రేకింగ్ ఇంకా థ్రాటిల్ని మ్యాచ్ చేస్తూ లాంగ్ వీలీస్ చేయొచ్చు. బ్యాలెన్సింగ్ వచ్చేస్తే బైక్ లెఫ్ట్కి వెళ్ళినప్పుడు రైట్కి మన బాడీ మూవ్ చేయాలి అండ్ రైట్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్కి మన బాడీ మూవ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బైక్ అనేది ఈజీగా బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ బ్రేకింగ్ ఇంకా థ్రాటిల్ని మ్యాచ్ చేస్తూ లాంగ్ వీలింగ్స్ చేయొచ్చు. సో గైస్ చూసినారు కదా అవుట్ టు డూ లెగ్ డ్రాగ్ వీలీ ఎలా చేయాలో. చెప్పిన ట్రిక్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అయ్యి అండ్ డైలీ ప్రాక్టీస్ చేస్తుండండి అండ్ వీలీ అనేది ఈజీగా నేర్చుకోండి అండ్ లెగ్ డ్రాగ్ వీలీ అనేది ఈజీగా నేర్చుకోండి. ఇది వీలీ కాదు, దీన్ని లెగ్ డ్రాగ్ వీలీ అని అంటారు. సో ఈజీగా ఉంటుందని చెప్పేసి లెగ్ డ్రాగ్ వీలీ చేసి చూపిస్తున్నా. అండ్ మీకు నార్మల్ బేసిక్ వీలీ కావాలంటే మీరు కామెంట్ చేయండి అండ్ ముందు వీడియోలో చూపిస్తా. మెయిన్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే వీలీ ఎప్పుడు ల్యాండ్ చేసేటప్పుడు హ్యాండిల్ రైట్ కానీ లెఫ్ట్ కానీ పెట్టి ల్యాండ్ చేయొద్దు. ఎందుకంటే నేను చాలా ఎక్స్పీరియన్స్ అయినా ఆ విషయంలో, ఆల్రెడీ మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో చూసారు కదా వీడియో, సో ఇట్లా హ్యాండిల్ అనేది రైట్ టర్న్ అయినా లెఫ్ట్ టర్న్ అయినా చేసి ల్యాండింగ్ చేస్తే ఇట్లా క్రాషెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు వీలీ అనేది స్ట్రైట్గానే ల్యాండ్ చేయండి, హ్యాండిల్ అనేది స్ట్రైట్గా పెట్టే ల్యాండ్ చేయండి. సో గైస్ ఈ వీడియో ఎట్లా అనిపిస్తుంది, వీడియో అంతా నచ్చితే లైక్ కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ చేయండి. అండ్ మీకు ఈ ట్యూటోరియల్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వీలీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కంపల్సరీ వీడియోస్ ఫార్వర్డ్ చేయండి, చూపించండి. అండ్ వాళ్ళు వీలీ నేర్చుకున్న వీడియోస్ నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. అండ్ నేను ఆ వీడియోలో మీరు హెల్మెట్ జాకెట్ అండ్ ఫుల్ సేఫ్టీతో ఉండి ఒక ప్రైవేట్ ప్లేసెస్తో చేస్తే కంపల్సరీ నా ఇన్స్టాగ్రామ్లో రీషేర్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ గైస్, అంటిల్ ద నెక్స్ట్ టైం స్టే ట్యూన్డ్ స్టే సేఫ్. జై హింద్.